పొద్దుతిరుగుడు రైతులను ఆదుకోవాలని సిద్దిపేట తరాస సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో సన్ఫ్లవర్ రైతులకు కనీస మద్దతు ధరకు దొరకనుంది. ప్రాంతంలో రైతులంతా కూడా పంట మార్పిడిలో భాగంగా మనమే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినాం. పొద్దుతిరుగుడు పంట సాగు చేస్తూ ఉన్నారు వేల ఎకరాల్లో. వాళ్ళందరూ కూడా పొద్దుతిరుగుడు గింజలు చేతికొచ్చినాయి. పోయిన సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సిద్దిపేటలో, హుస్నాబాద్లో, గజ్వేల్లో మరి ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఎంఎస్పి, అప్పుడు 6400 రూపాయలు ఎంఎస్పి ఉండే, ఇప్పుడు 6760 రూపాయలు ఎంఎస్పి రేట్ వచ్చింది. మరి ఆ ఎంఎస్పి రేటుకు రైతులు అమ్ముకునే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రైతులు కష్టపడి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలంటే ప్రభుత్వం తప్పకుండా ఇట్లాంటి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ద్వారా మాత్రమే వాళ్లకు న్యాయం చేయగలుగుతాం. అయితే పోయినసారి దాదాపు 25,000 క్వింటాళ్ళ ఇది పొద్దుతిరుగుడు గింజల్ని సేకరించాం సిద్దిపేట మార్కెట్లో. ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వెంటనే వీటిని సేకరించేందుకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఈ పని పూర్తవుతుందని వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు చెప్పగానే వారు మా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. మరి వెంటనే దీన్ని ప్రారంభిస్తారని సిద్దిపేట ప్రాంత పొద్దుతిరుగుడు రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పొద్దున నిర్ణయం తీసుకోకపోతే, మీరు చెప్పకపోతే రైతులు చాలా నష్టపోతుండే సార్. 2000 రూపాయలు నష్టానికి అమ్ముకుంటుంది సార్. ఈరోజు చాలా మంది కూడా వాస్తవానికి మీరు ఎంతో కృషి చేయబడితేనే ఈరోజు లాభం జరుగుతుంది సార్ రైతులకు. మరి ఈ రోజు మీరు మొదట్లో ఇంతకు ముందు కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సిద్దిపేట కూడా ఫస్ట్ సాగు చేసాం సార్. మనం సోదరులందరికీ కూడా విషయం ఇదే, ఎంఎల్ఏ తొందరపడి అమ్ముకోవచ్చు. సోమవారం నుంచి కంటెంట్ స్టార్ట్ అయితే రేపటి నుంచి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసుకుంటారు. 6760 రూపాయల మద్దతు ధర పొందాలని రైతులందరికీ తెలియజేయడం కోసమే ఈ టెలికాన్ఫరెన్స్ పెట్టాను. ఇంకెవరైనా ఈ టెలికాన్ఫరెన్స్ లైన్ లో రాకపోయినా మీ పక్క రైతులు, మీ గ్రామ రైతులు, మీ బంధుమిత్రులు ఉంటే వారికి కూడా తెలియజేయవలసిందిగా అందరినీ పేరు పేరుగా కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ.